హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో ప్యాంట్ కటింగ్ ఎటువంటి మెజర్మెంట్స్ అవసరం లేకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఓల్డ్ ప్యాంట్ యూస్ చేసి ఏ విధంగా కట్ చేయాలో చూశారు కదండి. సో ఈ వీడియోలో మనం ఆ కట్ చేసిన ప్యాంట్ని చాలా ఈజీగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా ఏ విధంగా కుట్టాలో అనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. సో ఇక్కడ చూడండి, మీరు మనకి ఎక్స్ట్రా ఉన్నదంతా ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకోవాలండి. సో పైన చిన్న పీస్ వస్తుంది, చిన్న పీసు కింద వచ్చేసి లెగ్స్ కొంచెం పెద్ద వస్తాయి. దానికి మనం ఏంటంటే మనకి ప్యాంట్కి కొంచెం లూజ్ రావడానికి ఈ ప్లీట్స్ చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేవి పెడతామండి. సో మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదండి, పై పార్ట్ అనేది టూ పీసెస్ కింద కట్ చేస్తున్నాం మనం. అంటే ఒకే మనకి సింగిల్ పీస్ అయినా వస్తుంది, ఇక్కడ ఏంటంటే క్లాత్ సరిపోక రెండు పీసులు కట్ చేసాం. సో ఈ రెండు పీసుల్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే అతుకు పెట్టేసుకోవాలి. రెండింటిని కలిపి మనం ఒక స్టిచ్ పెట్టేసుకుంటామండి. పై పార్ట్ ఫస్ట్ కుట్టుకోవాలి, నెక్స్ట్ దానికి కింద పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో పై పార్ట్ అనేది రెండు పీసులు కలిపి నేను అటాచ్ చేసేసాను ఈ విధంగా. సో ఈ విధంగా అటాచ్ చేసాను కదండి, అవి అటాచ్ చేసింది మనకి బ్యాక్ వెళ్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం పైన నాడా కోసం ఈ విధంగా మడత పెట్టి ఒక కుట్టు కుట్టుకోవాలండి. పైన మనం ప్యాంట్కి నాడా అనేది ఎక్కిస్తాం కదా, సో దానికోసం ఏంటంటే మనం పైన కుట్టు కుట్టుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే సైడ్ కొంచెం ఓపెన్ వస్తుందండి ప్యాంట్కి, మనకి ఒక 1 ఇంచ్ ఓపెన్ వస్తుంది. సో దానికోసం ఈ విధంగా 2 ఫోల్డ్స్ వేసి మనం ఈ విధంగా కుట్టుకోవాలి. సో 2 ఫోల్డ్స్ వేసి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ అటువైపు కూడా మనం అదేవిధంగా 2 ఫోల్డ్స్ వేసి స్టిచ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే మెయిన్ ఈ వీడియో చేసింది నేను కొత్త వారి కోసం. అసలు ఇప్పటి వరకు కూడా ప్యాంట్ కట్ చేసి కుట్టలేని వాళ్ళు కూడా ఈజీగా ఎలా నేర్చుకోవాలో వాళ్ళ కోసం నేను చెప్పాను కాబట్టి ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కొంచెం లెంత్ అయినా కూడా వీడియో కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టాం కదండి, ఇది ఫ్రంట్ వస్తుంది అన్నమాట, మనకి ఓపెన్ వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ముందు అదిగు వచ్చిందేమో వెనక్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ నాడ ఎక్కించుకోవడం కోసం చెప్పాను కదండి, మడత పెట్టి కుట్టుకోవాలన్నమాట. సో ఏ విధంగా కుట్టుకోవాలంటే 1 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోండి, 1 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ ఈ విధంగా చిన్న మడత పెట్టి మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ కుట్టుకోవాలండి. సో ఇక్కడ నేను మడత పెట్టి పైన టాప్లో ఈ విధంగా టోటల్గా మొత్తం అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా కుట్టేసుకోండి. సో అయిపోయింది కదండి ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుందన్నమాట మనం స్టిచ్ చేసుకున్నాక. ఈ గ్యాప్లోంచి మనం నాడ అనేది మనం ఎక్కించుకుంటాం. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం లెగ్స్ దగ్గరికి వెళ్ళాలండి. సో కింద బాటంలో 2 పీసెస్ వచ్చాయి కదండి. సో మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఈ విధంగా కట్ చేసాం కదండి. ఇది రైట్ సైడ్ అనుకుంటే, నెక్స్ట్ ఇంకొక లెగ్ ఉంటుంది కదండి లెఫ్ట్ సైడ్ది. సో ఆ పీసు ఈ పీసు మనం అటాచ్ చేసేసుకోవాలండి ఫస్ట్. సో ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట పైన. సో ఇది వేరే లెగ్ యొక్క పీస్ అండి. సో అది ఇది ఆ కాలు ఈ కాలు యొక్క ఆ రెండు ప్యాంట్ ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకుని కుట్టేసుకోవాలండి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వదిలేసుకుని మనం కుట్టేసుకోవాలి, ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. సో ప్రతిదీ కూడా మనం ఎప్పుడైనా టైలరింగ్ చేసినప్పుడు 2 సార్లు కుట్టు వేసుకోవాలండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఒకసారి కుట్టు ఎప్పుడూ వేయకూడదు, కుట్టు మీద కుట్టు 2 సార్లు కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకి అది గట్టిగా అనేది ఉంటుందన్నమాట. ఒక కుట్టు ఎప్పుడు వేయకూడదండి, 2 కుట్లు వేసుకోవాలి.
సో ఈ విధంగా నేను కుట్టేసానండి మొత్తం. సో కుట్టేసాక మనకి ఇలా వచ్చింది. సో ఇక్కడ చూసారా మీరు, ఫస్ట్ మిడిల్ కుట్టిది కరెక్ట్గా. ఆ మిడిల్ కుట్ అనేది మనకి బ్యాక్కి వెళ్తుంది అన్నమాట. సో ఇది ఫ్రంట్, ఇది మిడిల్ కుట్టు, బ్యాక్ వెళ్తుంది ఈ మిడిల్ కుట్ అనేది కూడా. సో మనం ఏం చేయాలండి, ఇప్పుడు ఫస్ట్ ఒక పక్క నుంచి ఈ రెండు పీసులు కూడా అటాచ్ చేసి కుట్టు వేసుకోవాలండి. ఇది ఫ్రంట్ అన్నమాట, ఇక్కడ నుంచి మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ ప్లీట్స్ అనేవి రావాలండి, కుచ్చులు అంటాం కదా అవి. నెక్స్ట్ అలా కుచ్చులు పెట్టుకుంటూ ఫ్రంట్ కుచ్చులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఫ్రంట్ ఇక్కడ ప్లీట్స్ పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే ఫ్రంట్ కాకుండా చుట్టూ కూడా ప్లీట్స్ పెట్టుకుంటూ వస్తారండి, అలా కూడా పెట్టుకోవచ్చు. ఈ కుట్టు అనేది రెండు ఈక్వల్గా రావాలి కరెక్ట్గా, ఇది మిడిల్ ఇది మిడిల్. సో ఈ రెండు మిడిల్స్ అనేవి మనకి అటాచ్ అయ్యే వరకు ఈ పక్కన ప్లీట్స్ పెట్టుకుంటూ రావాలండి కరెక్ట్గా. పై పార్ట్ కింద పార్ట్ యొక్క మిడిల్ ఎక్కడైతే అటాచ్ అవుతాయో అక్కడతో ఆపేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇటువైపు కూడా మనం ప్లీట్స్ అనేవి పెట్టుకుంటూ, ఈ విధంగా ప్లీట్స్ పెట్టుకుంటూ చివర కరెక్ట్గా ఈ రెండు అటాచ్ అయ్యే వరకు ప్లీట్స్ అనేవి పెట్టుకుని కరెక్ట్గా వచ్చాక ఆపేయాలండి. బ్యాక్ సైడ్ మనం ఎక్కువ ప్లీట్స్ పెట్టకూడదండి, ఎందుకు అంటే కొంచెం మనకి ఎత్తుగా వచ్చేస్తుంది అన్నమాట, అంత బాగోదన్నమాట. సో ఫ్రంట్ కానీ సైడ్ కానీ మీరు ఎప్పుడు కూడా ప్లీట్స్ అనేవి పెట్టుకోండి, బ్యాక్ సైడ్ తగ్గించండి. సో ప్లీట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే, ఆల్రెడీ మిషన్ మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి ప్లీట్స్ ఏ విధంగా పెట్టుకోవాలో. సో కొత్తగా చూసే వాళ్ళ కోసం ఏంటంటే ప్లీట్స్ అనేవి కూడా ఏ విధంగా పెట్టుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు కదా కొత్తగా చూసేవాళ్ళు. సో ఇక్కడ ఉంది కదండి, జస్ట్ అది ఆ క్లాత్ అనేది మనం ఫోల్డ్ చేయాలన్నమాట వెనక్కి. సో మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని ఒకరికన్నా తెలియకపోతే తెలుస్తుందని చెప్తున్నాను. సో ఈ విధంగా మనం క్లాత్ని ఇలా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకోవాలండి. అది ఎంత ఫోల్డ్ చేసుకోవాలి అనేది మన ఇష్టం. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, అలా కాకుండా పెద్ద ప్లీట్స్ అనేవి పెట్టుకుని ఫలం అయితే మనం కొంచెం పెద్దగా కొంచెం ఫోల్డ్ చేసుకుంటే మనకి పెద్ద పెద్ద కుచ్చులు అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనం మడత పెట్టి కుట్టివేసుకోవాలండి. సో ఈ విధంగా నేను చుట్టూ మొత్తం ప్లీట్స్ పెట్టేస్తున్నానండి. మొత్తం స్టార్టింగ్ ఇది ఫ్రంట్కి వస్తుంది అన్నమాట, ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మిడిల్ కలిసేలా చూసుకుని చివరి వరకు ప్లీట్స్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్లీట్స్ పెట్టుకున్నాక ఏంటంటే మనం ఈ ప్లీట్స్ దగ్గర ఇక్కడ కుట్టాం కదండి, దీనిపైన ఈ లోపల ఖర్చు పైకి పెట్టుకుని ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలండి. ఇక్కడ మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం ఒక కుట్టు వేసుకోవాలి. ఇది ఎందుకు అంటే అలా కుట్టు వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది అన్నమాట, మనకి చూడడానికి కూడా అందంగా ఉంటుంది, అదేవిధంగా అక్కడ స్టిఫ్గా ఉండి నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం నేను చివరి వరకు కుట్టేసుకున్నాను. సో అయిపోయింది కదండి, ఎలా ఉంటుందన్నమాట, డబుల్ కుట్లా వస్తుంది. ఎలా కుట్టడం వల్ల ఏంటంటే మనకు చాలా నీట్గా అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఈ విధంగా మనం ప్లీట్స్ పెట్టుకుందాం. ఫ్రంట్ వస్తాయన్నమాట, కావాలంటే మనం సైడ్ కూడా ప్లీట్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ ఉంది, ఫ్రంట్కి వచ్చింది కదండి ఈ పార్ట్ని రౌండ్గా మనం క్లోజ్ అంటే రౌండ్గా పెట్టుకుని ఆ రెండు కూడా కుట్టేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేసుకోవాలన్నమాట, ఫ్యాంట్ని క్లోజ్గా కుట్టేసుకోవాలి. పైన కుట్టుకోవాలండి ఫస్ట్. సో ఈ విధంగా మనం ఫస్ట్లో కుట్టాం కదండి, 1 ఇంచ్ గ్యాప్ వదిలి ఓపెన్ వస్తుందని చెప్పాను కదా, ఆ ఓపెన్ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ వస్తుంది. ఆ ఓపెన్ 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మనం గ్యాప్ వదులుకుని ఇక్కడ ఆ విధంగా గ్యాప్ వదులుకుని అక్కడి నుంచి మనం కుట్టుకోవాలి. సో ఇక్కడి నుంచి మనం ఈ విధంగా రెండు ఫ్యాంట్ యొక్క ఆ రెండు పీసులు కలిపి ఈ విధంగా మనం కుట్టేసుకోవాలి. సో కుట్టేసానండి, మొత్తం రౌండ్గా ఫ్యాంట్ అనేది క్లోజ్ అయిపోయింది, కుట్టేసాం. సో ఇక్కడ ఓపెన్ వస్తుంది అన్నమాట, ఇది ఫ్రంట్కి వస్తుంది, ఇక్కడ మనం నాడ అనేది ఎక్కించుకుంటాం.
సో మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే కాళ్ళ దగ్గర ఈ రెండు ఓపెన్గా ఉంది కదండి, ఇది క్లోజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట. ఫ్యాంట్ కంప్లీట్ అయిపోతుంది. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే కింద కుట్టుకోవాలండి. కాళ్ళ కడుగు భాగంలో ఉంటుంది కదా, ఇక్కడ ఫస్ట్ వీడియో కట్ చేసినప్పుడు నేను ఒక మనకి ఎక్స్ట్రా మడత పెట్టుకోవడానికి ఒక 2 ఇంచెస్ అనేది వదులుకోమన్నాను కదండి. సో ఆ 2 ఇంచెస్ మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటాం అన్నమాట, డైరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఒకసారి ఫ్యాంట్ పొడవు అనేది ఓల్డ్ ఫ్యాంట్ యూస్ చేసి చెక్ చేసుకోండి. కుట్టాక కరెక్ట్గా పొడవు ఎంత ఉందో అక్కడ మార్క్ చేసుకుని అక్కడ వరకు కూడా ఫోల్డ్ చేసి కుట్టేయండి. అదేవిధంగా అటువైపు లెగ్ కూడా కుట్టేయండి. కుట్టాక ఈ విధంగా మనం కుట్టు వేసేసుకోవాలి. సో ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని కుట్టు వేసేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కరెక్ట్గా ఆ రెండు కుట్లు బ్యాక్ ఫ్రంట్ రెండు ఉన్నాయి కదండి, ఇది బ్యాక్ ఇది ఫ్రంట్. సో ఈ రెండు కరెక్ట్గా ఒకే చోటుకు రావాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక్క చోటుకే ఆ రెండు రావాలి. అది అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ ఇటువైపు కూడా ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. సో ఇదంతా కుట్టినప్పటికి మనకి ఫ్యాంట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక 2 కుట్లు అనేది వేసేసుకోవాలి. సో నేను ముందు చెప్పిన విధంగా ఫ్యాంట్కి అడుగు కాల్ దగ్గర ఉండే భాగాన్ని ఈ విధంగా మనం ఒక 2 ఫోల్డ్స్ అంటే 2 ఆర్ 3 ఫోల్డ్స్ మనం ఎంత పెట్టుకున్నామో అంతవరకు వచ్చేలాగా ఈ విధంగా నేను కుట్టేసుకుంటున్నానండి. ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. సో మనం ఏంటంటే కింద కుడుతున్నాం కదండి, అదేవిధంగా పైన కూడా కుట్టాలి. పైన కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకుని దాని మీద డిజైన్స్ కూడా వేస్తారనమాట. సో ఇది కుట్టాం కదా, అదేవిధంగా పైన ఒక స్టిచ్ వేసుకుని మధ్యలో కూడా ఒక 2-3 సార్లు స్టిచ్ వేసుకుంటే అదేంటంటే మనకి స్టిఫ్గా ఉంటుంది. సో ఎక్కువ ఫోల్డ్స్ వేసుకోవాలండి కింద, దానివల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట కింద. సో ఈ విధంగా మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో స్టిచ్ చేసాం కదండి, ఇప్పుడు ఏంటంటే కింద మనం కరెక్ట్గా ఎంత కొలత కావాలో అంత కొలత కరెక్ట్గా మనం ఓల్డ్ ఫ్యాంట్ యూస్ చేసి మనకి లూజ్ ఎంత కావాలో అంత మెజర్ చేసుకుని అక్కడి నుంచి మనం కుట్టుకోవాలండి. సో ఈ విధంగా మనం కుట్టుకోవాలి. కరెక్ట్గా 2 ఒకదాని మీద ఒకటి పెట్టి చివర్లో కరెక్ట్గా 2 కలిసే విధంగా పెట్టి ఈ విధంగా కుట్టేసుకోవాలి. సో పైకి వచ్చినప్పటికి ఏంటంటే మీకు చెప్పాను కదండి ముందు స్టిచ్ వెనక స్టిచ్ కలవాలని. సో ఆ 2 కరెక్ట్గా ఒక చోటుకు రావాలన్నమాట. ఈ విధంగా రావాలి, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది, అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ విధంగా చిన్న కుచ్చు పెట్టుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకుని 2 ఒకే చోటుకు వచ్చేలా మాత్రం కుట్టుకోవాలండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఏమన్నా తేడా వస్తే. సో ఈ విధంగా నేను ఫుల్గా కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కొంచెం అడ్జస్ట్ చేసుకుని 2 కుట్లు ఒకే చోటుకు వచ్చేలా అడ్జస్ట్ చేసుకుని ఫుల్గా ఫ్యాంట్ అనేది కుట్టేసుకోవాలండి. నెక్స్ట్ నాడ ఈ విధంగా కుట్టుకోవాలంటే ఒక 1.5 లేదా 2 ఇంచెస్ వెడల్పులో ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. స్ట్రైట్గా ఒక పీస్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలంటే సో మిడిల్కి లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి మిడిల్కి కరెక్ట్గా మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మధ్యలోకి మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసేయండి. సో ఆ అంచులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. తర్వాత ఈ చివరి అనేది మనం కుట్టు వేసేసుకోవాలి. సో అయిపోయిందండి ఫ్యాంట్ ఫుల్గా, మనకి ఫైనల్గా ఈ విధంగా ఉంటుందండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, ఒక 1/2 అవర్లో కుట్టేసుకోవచ్చు అండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.